నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏ చచ్చిపోతాను, బి చంపేస్తాను, సి ఆమెను ప్రేమిస్తూ గడిపేస్తాను, డి ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసిందిరా. ముందు మూడిట్లో ఏదనుకున్నా వీక్ మైండ్ అనుకుంటుంది, ఇంకో అమ్మాయిని చూసుకుంటానంటే ఫికుల్ మైండ్ అనుకుంటుంది. టైం ది క్వశ్చన్ రా, చాలా తెలివైన అమ్మాయి. ప్రేమ త్యాగం రెండు కలిసే ఉంటాయి రా, ఫికుల్ మైండ్ లేదు, గడిది గుడ్డు లేదు. నువ్వు సిఎన్ ఆప్షన్ పెట్టరా, దేవదాస్ టైప్ మైండ్ అనుకుని వెంటనే ప్రేమించాను. నేను చచ్చిపోను, చంపేయను, నన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అసలు ఆలోచించను. ఆ అమ్మాయి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం ఉందిరా, కానీ కావాల్సింది తగ్గకపోతే డిసప్పాయింట్ అవును, కొద్దిసేపు బాధపడతాను, తర్వాత వేరే అమ్మాయిని చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పావరా, వెరీ మ్యాన్లీ డిసిషన్, బి ఓకే పెట్టాయి. ఏ సెకండ్ క్వశ్చన్ చూడండి. నీ చేతిలో టీవీ రిమోట్ ఉంటే ఏం చూస్తావు? ఆప్షన్స్ న్యూస్, సీరియల్స్, స్పోర్ట్స్, మ్యూజిక్. సీ స్పోర్ట్స్, అరే అది ఇది చూడటానికి చాలా ఈజీగా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా టఫ్ క్వశ్చన్. అవునరా, అవును, ఇది చాలా ఎమోషనల్ క్వశ్చన్. ఒక్కో ఛానల్లో ఒక ఎమోషన్ పండిస్తారు, నువ్వు పెట్టే ఆప్షన్ బట్టి ఆ అమ్మాయిని క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను. అవునరా, ఒక పని చేద్దాం. ఎక్కువ మంది అమ్మాయిలకి సీరియల్స్ అంటేనే ఇష్టం, నీకు ఇష్టమన్నా లేకపోయినా అమ్మాయితో మ్యాచ్ అవ్వాలంటే సీరియల్స్ అనే పెట్టాయి. రే, అనవసరంగా అబద్ధాలు అనమాటా? గాంధీ తర్వాత నువ్వే మరి, 1000 అబద్ధాలు అన్నా ఒక పెళ్లి చేయమన్నారు రా. అది కాదురా, ఒక అబద్ధం ఆడి 1000 సీరియల్స్ బలైపోతానని డౌట్. ఏంట్రా ఏంటి యు టాల్ టంకీ, వెన్ ఐఎమ్ యూత్ నేను నీకంటే నీకంటే హైట్ లో ఉండవండి రా. ఏమనుకుంటున్నావు రా, ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ ఫార్మర్, యువర్ ఆఫ్టర్ లైక్ జింగిల్ ఫెలో, యువర్ ఫాలోయింగ్ మీ, యువర్ ఇన్సల్టింగ్ మీ, యూస్లెస్. పంట పొలంలో పంది కుక్క ఫేస్ నువ్వును, చెరుకు మళ్ళీ ఎలుగుబట్టి షేప్ నువ్వును, చంపేస్తాను. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఐ విల్ కిల్ యు, ఐ విల్ స్మాష్ యు, ఐ విల్ బాంబ్. బాంబను వచ్చేసిందేంటి, కొంప తీసి ఎవరు వినలేదు కదా. ఏంట్రా ఏంటి ఎదురుగా వచ్చి నిలబడ్డావు, భయపడతాను అనుకున్నావా? ఏంట్రా అలా తీసుకెళ్తున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావురా? రే, నాకెందుకో హారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అనిపిస్తుందిరా, నేను స్పోర్ట్స్ కిట్ పెట్టేస్తాను. రే షోరా, ఇంకా నో మోర్ డిస్కషన్స్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఖాళీగా ఇంట్లో ఉంటే వీటిలో ఏ పని చేయడానికి ఇష్టపడతావు? గార్డెనింగ్, కుకింగ్, మార్కెటింగ్, క్లీనింగ్. ఏంట్రా పని మనిషికి ఇచ్చే క్వశ్చన్స్ బై మిస్టేక్ నాకు ఇచ్చేసింది అనుకుంటా. రే పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? పిల్లలు పుడితే కడగాలి.